ఈరోజు మార్నింగ్ నేను చెప్పినప్పుడు అన్నాను, గాలి అనేది దేవుని ఆత్మ అని మనం చూస్తున్నాం. ఇంకొక తర్జుమా ఏం చెప్తుందంటే, గాలికి యాక్చువల్ వర్డ్ ఒకటి ఉంది, రూవా అనే ఒక మాట ఉంది బైబిల్లో. అంటే బైబిల్లో మీరు వెతకొద్దు, అది హెబ్రీ భాషలోనే ఉంటుంది. రూవా, రూవా అంటే ద బ్రెత్ ఆఫ్ గాడ్. బ్రెత్ ఆఫ్ గాడ్ అంటే తెలుగులో దేవుణ్ణి ఊపిరి అని ఉంది. దేవుణ్ణి ఊపిరి. దేవుడు ఆదిలో మానవుని ఎలా సృజించాడు, ఎలా సృజించాడండి? అతని నాసిక రంధ్రములో జీవ వాయు అంటే ఏంటి? వాయు అంటే గాలి. ఏం గాలి అండి? ఆ గాలియే రూవా గాలి అండి, ద బ్రెత్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టి వేసేయండి, మహిమ పరుద్దాం, హల్లెలూయా. అయితే ఈరోజు అదే రూవా గురించి, దేవుని యొక్క ఆత్మ గురించి, లేదా గాలి గురించి, లేదా విండ్ అనే మాట గురించి మరొక టాపిక్ను మనం చూడబోతున్నాం. కీర్తన 104:4 రాయబడి ఉంది. కీర్తన, ద బుక్ ఆఫ్ సాంగ్ 104:4. హూ మేకెత్ హిస్ ఏంజల్ స్పిరిట్. ఎందుకు ఇంగ్లీష్లో చదువుతున్నానంటే మళ్ళీ చెప్తాను. హిస్ మినిస్టర్స్ ఎ ఫ్లేమింగ్ ఫైర్ అని ఉంది. ఇప్పుడు తెలుగు బైబిల్కు మీరు కొంతమంది మోస్ట్లీ మీరు తెలుగులో చదువుతారు, తర్వాత కొంత ఈ రోజు పిల్లలంతా కూడా ఇంగ్లీష్లో చదువుతారు. సో మీరు ఇంటికి పోయి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ తమిళ్లో చదువుతాను, తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతాను, కానీ తెలుగులోనే ప్రసంగం చేస్తున్నాను. అయితే ఎందుకు ఈ భాష గురించి చెప్పానంటే, తెలుగు బైబిల్లో ఏమని రాయబడి ఉంది? కీర్తన 104:4 రాయబడి ఉంది, వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం పరిచారకుల గురించి, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ గురించి, సేవకుల గురించి నేను మాట్లాడడం లేదు. అది చాలా పెద్ద టాపిక్ అండి. హీ మేక్స్ హిస్ సర్వెంట్స్ యాజ్ ఎ ఫ్లేమింగ్ ఫైర్ అని. అగ్ని జ్వాలలుగా మనలాంటి సేవకులను దేవుడు వాడుకుంటున్నాడు అనేది వాస్తవం. సో ఇప్పుడు ఆ టాపిక్ అది. ఫస్ట్ తెలుగులో చక్కగా రాయబడి ఉంది, వాయు అని రాయబడి ఉంది. వాయువులను తనకు దూతలుగా అని రాయబడి ఉంది. కానీ ఇదే తర్జుమా, కరెక్ట్ అయిన తర్జుమా ఎలా ఉందంటే, వాయువును దూతలుగా కాదు. ఇంకా ఈ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే, నేను కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతాను, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్న వారు ఎన్ఐవిలో కూడా అదే ట్రాన్స్లేషన్లోనే ఉంది. హూ మేక్స్ హిస్ ఏంజల్ స్పిరిట్, దూతలను వాయువుగా చేస్తాడు అని ఉంది. వాయు దూత అయినా ఒకటే, దూత వాయు అయినా ఒక్కటే, దానిలో ఏమాత్రం లేదు. మీరు అలాగైనా చెప్పుకోవచ్చు, ఇలాగైనా చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన మనం చూసినట్లయితే, దేవుని రూపము చాలా రకంగా ప్రజలకు అందుబాటులో వచ్చింది. ఎలా? దూతలను మనం చూసిన అంటే, దేవుని రూపం అంటే మానిఫెస్టేషన్ ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. దేవుణ్ణి మనం చూస్తాము. ఒక్క ముఖ్యమైనది, అబ్రహామును కలవడానికి ఎవరు వచ్చారు? అబ్రహాం కలవడానికి దూతలు వచ్చారా? అంతేనా? ముగ్గురు వచ్చారు కదా. ఆ ముగ్గురులో ముగ్గురు దూతలేనా? కాదు, ముగ్గురు దూత కాదు, ఇద్దరు మాత్రమే దూత. ఒకటి దేవుని రూపమైన వ్యక్తిగత దూత రూపంలో వచ్చిన, ఇంకా తెలుగులో మీరు అంటారు కదా సాక్షాత్తు, సాక్షాత్తు సాంస్క్రిట్ వర్డ్ అండి. సాక్షాత్తు దేవుడే వచ్చాడు కలవడానికి. ఎందుకంటే చాలా రెఫరెన్స్ ఉంది, ఇప్పుడు నా టాపిక్ అది కాదు. వారు అంటారు, దేవుడు అంటాడు, మనమే దిగిపోయి, నేనే దిగిపోయి అని అంటున్నాడు. సో దేవుడు ఎలా దిగి వచ్చాడు? ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే, అబ్రహాము వారు నాశనం చేయడానికి దూతలు బయలుదేరి వెళ్ళిపోయినా కూడా, దేవుడు అంటాడు, నేను ఈ అబ్రహాము, తెలుగు బైబిల్ ఎలా ఉందో తెలియదు, ఇంగ్లీష్ బైబిల్లో స్టూడ్ యట్ బిఫోర్ ద లార్డ్, దేవుడితో మాట్లాడుతూ ఉండేను, నిలబడేను అని రాయబడి ఉంది. స్టూడ్ యట్ బిఫోర్ ద లార్డ్ అంటే, ఏ దూతను కూడా మీరు దేవుడని మీరు పిలవలేం, మనము పిలవలేం. ఆ రీతిగా చాలా ఉంది. దేవుణ్ణి యొక్క, నేను పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడి ఉన్నాను, ఒకవేళ యూట్యూబ్లో ఉందో మీరు వెతకొచ్చు,
manifest presence of God in Old Testament. And ippudu manam dootu gurinchi manam deeni gurinchi chudabothunnam ante vayu gurinchi manam chudabothunnam gaali gurinchi chudabothunnam ante ee gaali ni dootaga aina cheyochu dootana gaaliga cheyochu anduke varu shanamlo aakasham nundi digi raavochu shanamlo bhoomi nundi aakashaniki ekki vellochu variki rekka avasaram ledu enduku avasaram ledante వారికి రెక్కలు ఉన్నాయి దూత రూపం ధరించినప్పుడు దూతల రూపం లేనప్పుడు గాలి గాలిగానే గాలిలో గాలిగానే కలిసిపోతారు మన కళ్ళకు కనబడదు కనబడవచ్చు కానీ కనబడదు చాలా మందికి అయితే కీర్తనలో ఇలా రాయబడిన మాట ఇంకా కూడా ఈ గాలి దూతను గాలిగా కూడా మనం చూస్తాం వేరే ఒక రూపమును కూడా చూస్తాం ఎలా చూస్తాం అంటే జకరియాలో ఒక దర్శనం వచ్చింది జకరియాకు ఇప్పటి వరకు కూడా ఎవరు అది కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు కూడా తెలియదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఇప్పుడు నేను ఆ టాపిక్ వెళ్ళను నాలుగు రకమైన అంటే నాలుగు రంగుల గుర్రములు రావడం దర్శనం చూస్తున్నారు అంటే ఇది ఏమిటి అని అడిగినప్పుడు అయితే దేవుడు వారికి జవాబు ఏమిస్తున్నారు తెలుసా జకరియాకు 6:5 లో రాయబడి ఉంది జకరియా 6:5 లో అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వ లోక నాదుడగు యెహోవా సన్నిధి విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్య అంటే వాయువులు అని రాయబడి ఉంది అంటే చతుర్ వాయువులు అంటే ఇది సంస్కృత తో కలిసిన తెలుగు అయితే చతుర్ వాయువులు అని రాయబడి ఉంది అంటే నాలుగు రకమైన వాయువులు అని అంటే ఈ వాయువులు వల్ల మనకి ఏ ప్రయోజనం లేదా ఈ దూతలు వాయువుగా రావడము ఈ దూతలు గాలిగా రావడము మనకి ఏదైనా ప్రయోజనం ఉందా తప్పకుండా ఉంది మీరు కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీకు అనేక అద్భుతాలు జరిగి ఉంటది మీకు తెలియకుండానే కొన్నిసార్లు దేవుడు బయలుపరచకపోతే చాలా ప్రమాదం నుండి మీరు తప్పించుకొని ఉంటారు మీకే తెలియదు ఎవరు తప్పించారో తెలియదు చాలా సంవత్సరాల క్రితం నేను అనుకుంటున్నాను 91 92 అనుకుంటా హైదరాబాద్ లో నాకు ఆల్రెడీ చదివి ఒక డాక్టరేట్ వచ్చింది ఆ డాక్టరేట్ వచ్చిన తర్వాత నాకు ఇంకొక అవార్డు ఇచ్చారు సేవారత్న అవార్డు అని ఇచ్చారు ఆ అవార్డు తీసుకోవడానికి నేను నాతో ఒక లేడీ వచ్చింది ఆమె అక్కడే దిగిపోయింది అది అయిపోయి నేను తిరిగి ఒంటరిగా కార్లో వస్తున్నాను ఆ రోజుల్లో క్యామ్రీ కార్ ఉండే నైట్ కదా ఏ ట్రాఫిక్ లేదు ఫుల్ స్పీడ్లో వస్తున్నాను రోడ్డు ఖాళీగా ఉంది ఇంకా ఆ రోజుల్లో రోడ్డు ఇప్పుడున్న రోడ్డు కాదు హైదరాబాద్ రోడ్డు అయితే మనం చూస్తున్నాం ఆ రోడ్లు అలా వస్తున్నప్పుడు నాకు ఎప్పుడు అలవాటు ఏంటంటే వెనక సీట్లో ఈరోజు కూడా వస్తున్నప్పుడు వెనక సీట్లో కూర్చున్నాను ఎందుకు అనుకుంటున్నారు వెనక కూర్చొని నా ఐప్యాడ్ను అక్కడ కార్ సిస్టమ్ బ్లూటూత్కు కనెక్ట్ చేస్తాను గంట సేపు అయినా నాకు ఆరాధించాలి అలా కూర్చొని పాడుతూనే ఉంటాను వర్షిప్ చేస్తూనే ఉంటాను అయితే ఆ రీతిగా రాత్రి 11 దాటింది ఆ కాన్వకేషన్ ముగించడానికి ఆ ముగించి తిరిగి వస్తున్నాము సడన్గా ఏమైంది తెలుసా కారు ఆకాశానికి పోయిందండి మొత్తం జూమ్ అని పోయింది ఎక్కడో పోతుంది ఇది ఏంటని ఒక్క నిమిషం నేను ఆగాను అంతే గాలిలో పోయినట్టు పోయింది కారు ఎక్కడ గుద్దలేదు ఏం లేదు ఎక్కడో పోయింది డమ్మని ఎక్కడో వచ్చి దిగింది కారు పగిలిపోలేదు ఏం కాలేదు సర్రని సౌండ్ వస్తుంది ఏసీ కార్ లోపల సౌండ్ వినబడదు కానీ ఏదో కదిలినట్టు వస్తుంది ఏంటి ఇది అని అంటే అప్పుడే మా డ్రైవర్ సడన్గా ఆయన డోర్ తెరిచాను అమ్మ ఒక్క నిమిషం ఉండండి నేను వస్తాను అని చెప్పి డోర్ దిగి వెళ్తున్నప్పుడు ఈ కుప్పలుగా వేస్తే ఈ రాళ్ళు దిగితే ఎలా ఉంటుంది అలా సౌండ్ వస్తుంది సర్ర సర్ర సర్రని వస్తుంది ఎక్కడో వెళ్ళాడు ఏమో జరిగింది కొంతసేపు అయినాక ఒక 5 నిమిషం తర్వాత వచ్చాడు వచ్చి కోపంతో డోరు వేశాడు వేస్తూ ఇంకా చూస్తే ఏం జరిగింది రగేష్ అంటే అమ్మ ఒక్క నిమిషం ఉండండి అన్నాడు గేర్ అలా ఇలా అన్నాడు చూస్తే ఎక్కడో కొండ నుండి కారు దిగుతున్నట్టు దిగుతుంది గర్ర 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 అని దిగిన తర్వాత నేను అడిగాను ఏం జరిగింది ఏమైంది అని అడిగాను అప్పుడు అన్నాడు ఫుల్ స్పీడ్లో ఇటు సైడ్ వస్తున్నాము ఇటు సైడ్ ఏం జరిగిందంటే నెక్స్ట్ డే అదే రోడ్లో నేను హైదరాబాద్ ప్రయాణం చేశాను అప్పుడే చూశాను ఏం జరిగింది అని అర్థమైంది ఎందుకంటే ఆ మార్క్ అవన్నీ చూసినాం
రోడ్ వేయడానికి కొన్ని లారీల కంకరు వేశారు రోడ్లో ఒక ప్రక్కన వేసి ఎలా చేశారు తెలుసా ఒక ఫ్లైట్ ల్యాండింగ్ చేయ అంటే ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ చేయొచ్చండి అలా ఫ్లాట్ చేసి ఫుల్ అటు ఇటు ఇటు అని పెద్దగా నేను అనుకుంటున్న ఒక 10-20 ట్రాక్టర్ అంటే ఫ్లాట్గా వేయలేదు కుప్పగా చేసి పైన అలా ఫ్లాట్ చేసి వదిలేశారు మా డ్రైవర్ ఇటు సైడ్ వస్తున్నాడు ఇటు సైడ్ వేసి ఉంది అటు సైడ్ వస్తున్న బండి కనబడలేదు అటు సైడ్ ఒక పెద్ద బండి వస్తుంది ఆ వస్తున్న అతను ఏం చేయాలి డిప్పర్ వేయాలి ఇది చూసిన వ్యక్తి వేయాలి ఈయన అక్కడ బండి వస్తుందని తెలియకుండా ఇలా వచ్చాడు ఇలా రావడానికి కొంచెం అయితే ఆ కార్ వచ్చి డైరెక్ట్గా ఈ కార్ను గుద్ది ఉంటుంది ఈయన ఇక్కడ నుండి ఇలా వచ్చే టైంకి కొంచెం అయితే గుద్ది నేను అడిగాను ఏం జరిగింది అని అడిగాను ఆయన అన్న మేడం ఏం జరిగిందో నాకు తెలియదు చెయ్యి స్టేరింగ్ నుండి ఎత్తేసాను ఏం చేయాలో నాకు తెలియలేదు రెండు చేతులు ఎత్తేసాను గట్టిగా గంతులు వేశాడు ఆ కారు ఎలా ఆకాశానికి పోయిందో ఎలా వచ్చి అక్కడ వచ్చి ల్యాండ్ అవ్వడానికి ఛాన్సే లేదు కారు ఇటు సైడ్ వస్తుంది అలా పైకి పోయిన కారు అలా వచ్చి ల్యాండ్ అయ్యింది నేను కింద దిగి వచ్చి నెక్స్ట్ డే పోయి దిగి నేను చూశాను ఆపు కారు ఆపు అని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కారు ఆపి చూస్తే ఇక్కడ నుండి కారు ఎక్కిన మార్కే లేదు ఆ కంకర్లో అలా కారు ఆకాశానికి ఎలా పోయిందో కానీ దిగి వచ్చిన మార్క్ ఉంది ఎవరు తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు రాత్రి ఇంటికి వెళ్ళాను పడుకున్నాను ఆ రోజు రాత్రి నాకు దర్శనంలో దేవుడు చూపించాడు నువ్వు ఈరోజు నీకు అంత పెద్ద అవార్డు ఇచ్చారు అంత పెద్ద అవార్డు ఇచ్చారు కానీ నీకు కొంచెమైనా గర్వం ఉందా అతిశయం ఉందా అని నేను పరీక్షించాను కానీ నువ్వు తిరిగి వస్తున్నప్పుడు చాలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు నేను నా దూతను పంపించాను గాలిలో తీసుకొని వెళ్ళడానికి నేను పంపించాను దూతను హల్లెలూయా ఆ గాలి అనేది మీతో ఉన్నట్లయితే ఆ దూత అనేది మీతో ఉన్నట్లయితే మీ కాళ్ళు కీర్తనలో ఏం రాయక అండదంగా చెప్పేస్తాం కదా నీ పాదములు రాళ్లకు అంటే రాళ్ళు పాదములకు తగలకుండా అంటే ఇంకా రాళ్ళ గురించి దేవుడు మాట్లాడాడా మీకు యాక్సిడెంట్ కాకుండా మీకు ఏ అపాయం రాకుండా కాపాడుతున్నది ఎవరండి మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దూత దూతల్లో చాలా రకం ఉంది చాలా రకం ఉంది నేను కళ్ళార కొన్ని చూసి ఉన్నాను అయితే దేవుడు చేసే కార్యాలు మనం చూసినట్లయితే ఆశ్చర్యమైన కార్యాలైన చేస్తాడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే కొన్నిసార్లు మనకు తెలుస్తుంది మనకు తెలియదు జీవితంలో ఆ గాలిగా ఉంటున్న ఈ దూతలు మనకు సహాయము చేస్తారు ఎప్పుడు మన యథార్థ హృదయముతో మన దేవుని ఆత్మను పొందిన వారే ఉండి దేవుణ్ణి ప్రేమించే హృదయం మనకు ఉంటే మీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను ఆ దూత మానవ రూపంలో ఉండొచ్చు మానవ రూపం అంటే గుర్తుకొచ్చింది ఒకసారి నేను యుఎస్ఏ వెళ్ళాను చాలాసార్లు వెళ్ళాను ఈ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నా నా సూట్కేసు 30 కేజీస్ ఉందండి నేను ఎక్స్ట్రా 35 కేజీస్ ఏమో అందరికీ గిఫ్ట్ తీసుకెళ్ళాలని నాకు తెలిసిన సిస్టర్స్కి అయితే నేను అక్కడ పోయి దిగాను నాకు వీసా కార్డు లేట్ అయిపోయింది ఆ వీసా అంతా ముగించి బయటికి వస్తున్నాను నాకు ఇప్పుడు ఏం సమస్య తెలుసా అందరూ అంటున్నారు మన ఇండియాలాగా పోర్టర్స్ ఉండరు ఎవరుండరు వెయిట్ తీయడానికి పోర్టర్స్ ఉండరు మనకి ఎవరు హెల్ప్ చెయ్యరు ఏం చేద్దాం అంటే అక్కడ ఎవరు లేరు నా సూట్ కేస్ మాత్రం నా రెడ్ కలర్ సూట్ కేస్ అలా తిరిగి 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 వస్తుంది నేను అనుకుంటా అబ్బాయి వెయిట్ నేను అసలే టైర్డ్గా ఉన్నాను అక్కడ పోయి నేను చూస్తూనే ఆ సూట్ కేస్ చూస్తూనే నేను నడుస్తూ ఉన్నాను దూరం నుండి సడన్గా ఒక వ్యక్తి వచ్చాడు ఎర్ర కలర్ డ్రెస్ పైనుండి కింద వరకు టోపీ కూడా వేసుకున్నాడు చక్కని టోపీ వేసుకున్నాడు ఈ అమెరికన్ సోల్జర్ లాగా అలా చక్కగా వచ్చారు అక్కడ నన్ను చూశాడు నేను అప్పటి వరకు దగ్గర నడిచి వచ్చేసాను ఆ సూట్ కేస్ అలా తిరిగి వస్తుంది నన్ను చూసి అడిగాను మ్యామ్ ఇస్ దిస్ యువర్స్ అని అడిగాను నేను భయపడి ఇంకేదైనా ఫైన్ వేస్తాడేమో నేను ఎస్ సార్ అవునండి నాదే అన్నాను ఏమనలేదండి ఆ సూట్ కేసు ఇలా తీసి కిందికి పెట్టాడు ఎలా తీసాడు తెలుసా
ఆ సూట్ కేస్ ఏదో బూడిదిలాగా తీసాడండి. ఇలా తీసాడు, ఇలా కింద పెట్టాడు. ఇంకా అది తిప్పాలి నేను పట్టుకొని బయటికి పోవాలంటే, ఇటు సైడ్ ఉంది హ్యాండిల్, ఇంకొక హ్యాండిల్ ట్రాలీ హ్యాండిల్. అలా సూట్ కేస్ని ఇలా తిప్పాడు, ఆ హ్యాండిల్ పైకి పెట్టాడు. ఎస్ మ్యామ్, క్యారీ ఆన్ అన్నాడు. అలా వెళ్ళిపోయాడండి. నేను వెతుకుతూ, నేను ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడని నేను బయటికి వచ్చి చెప్తున్నాను. ఇండియన్స్ వాళ్ళు రిసీవ్ చేయడానికి వచ్చారు. అయితే నేను బయట వచ్చినాక నన్ను రిసీవ్ చేయడానికి వచ్చిన వాళ్ళతో అన్నీ మాట్లాడుతూ నేను అన్నాను, చూడండి సిస్టర్ మీ ఎలా సిస్టర్ ఈ వెయిట్ మోసారు. నేనన్నాను అక్కడ ఒక పోర్టర్ ఉండే అని అన్నాను. వారు నవ్వుతూ అంటున్నారు, మేము దాదాపు 30 సంవత్సరాల పైన ఇక్కడే ఉన్నాము, ఈ ఎయిర్పోర్ట్లో ఒక్క పోర్టర్ కూడా లేదు. ఆ రోజు దేవుడు బయలుపరిచారు, నీ కొరకు నా దూతను పంపించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో నా స్టోరీస్ చెప్పడానికి నేను చెప్పట్లేదు, కానీ మీకు కూడా విశ్వాసం రావాలి. దేవుడు తన ఆత్మను, అంటే ఆత్మను తన స్పిరిట్ను, ఆ రువా అనే గాలిని పంపించినప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు ఈ రోజుల్లో కూడా ఏదో కీర్తనలో రాయబడి ఉందని కాదు, మీరు దొడ్రిల్లకుండా, మీరు పడిపోకుండా, మీరు జారిపోకుండా మిమ్మల్ని కాపాడడానికి మాత్రం కాదు, మీకు సహాయం చేయడానికి కూడా తన దూతను పంపిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇలాగా చాలా చెప్పవచ్చు. అయితే దేవుడు చేస్తున్న కార్యాల గురించి, ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకా ఎలా కాపాడుతాడు, ఇంకా భయంకరమైన కార్యాలు కూడా చేస్తాడు. ఈరోజు మీ విశ్వాసం బలపడాలి, మీ విశ్వాసం బలపడాలని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే వాక్యం మీరు చాలా చదివారు, కొందరికి నాకనే ఎక్కువ బైబిల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ బైబిల్ నాలెడ్జ్ మాత్రం సరిపోదు, దేవుణ్ణి గురించిన జ్ఞానము మనకు కావాలి, వాక్యం గురించిన జ్ఞానం మాత్రం కాదు. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ఇంకొక చిన్న మెసేజ్ చెప్పి నేను ముగిస్తాను. అయితే చాలా సంవత్సరాల క్రితం నేను చాలా మెసేజ్లు ఇది చెప్పి ఉన్నాను. 99వ సంవత్సరము కొత్తగూడెంలో పాల్వంచ అనే ఒక ప్లేస్ ఉందండి, ఈ సింగరేణి కాలనీస్ ఇవన్నీ ఉన్న చోటు. అక్కడికి నేను జడ్సన్ గారు మీటింగ్కి వెళ్ళినా. అప్పుడు మాధవ్ చాలా పెద్ద టీం, ఇప్పుడు 3 వచ్చారు, అప్పుడు పోతే 30-40, ఎందుకంటే మాదే ఓన్ లైటింగ్, మాదే బండి ఉంటుంది, అన్నీ ఉంటుంది. అలా ఒక టీమ్గా మేము బయలుదేరినాం 2 బండిలో. అక్కడ పోయి చేరినాము, భయంకర మీటింగ్ జరిగింది, భయంకర మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అందరికీ నేను ప్రేయర్ చేస్తున్నాను లైన్లో. ఇటు పక్కన స్త్రీలు వచ్చారు, అటు పక్కన జెంట్స్ వచ్చారు. జెంట్స్కి జడ్సన్ గారు చేస్తున్నారు, ఇటు సైడ్ నేను స్త్రీలకు చేస్తూ ఉన్నాను. అలా చేస్తున్నప్పుడు ఒక సహోదరి వచ్చింది, చుడిదార్ వేసుకున్నది, జాగ్రత్తగా వినండి. ఒక సహోదరి వచ్చింది, వచ్చి నిలబడింది జడ్సన్ గారి దగ్గర, నిలబడి 2 చేతులను పట్టుకున్నది. ఏంట్రా ఎందుకురా వచ్చారు వరంగల్ నుండి, మమ్మల్ని ఎల్లగొట్టడానికి వచ్చారు అలా చెప్పేసి ఆమె భయంకరంగా కేకలు వేస్తే జడ్సన్ గారు ఒకటి చెప్పి చూశారు. ఇంకా మెల్లగా అటు సైడ్ ఉన్నాను కదా, ఇప్పుడు మీరు నవ్వుతారు. మెల్లగా ఆమెను అట్లనే, ఆమె చేయి పట్టుకొని ఉంది, ఆయన మెల్లగా నడుచుకుంటూ నా సైడ్కి వచ్చి ఎప్పుడు ఏమంటారు తెలుసా, నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, అమ్మ నీ పేషెంట్ వచ్చింది. దయ్యం పట్టిన ఆమె, దయ్యం పట్టిన వాళ్ళంటే నా పేషెంట్స్, ఇగో నీ పేషెంట్, నువ్వు చూసుకోనడు, నన్ను చూడగా ఏ నీకు మాత్రం ఏం భయపడతానా, నేను భయపడను అన్నది. నాకున్నది, నాకున్న ధైర్యం అసాధారణమైన ధైర్యం అండి, దేవుని అభిషేకంను బట్టి. ఏ దయ్యమైనా వెళ్ళకొట్టకుండా వదలను, ఆ దేవుని చిత్తం కూడా ఉండాలి. కొన్ని ఆయనే అనుమతి చేస్తాడు, ఆయన అనుమతి ఇవ్వడు కొన్నిటికి. అంటే ఆమెను చూసి నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను, చేతులు పెట్టి ప్రార్థన చేశాను, అది పోలేదు, ఏం చెప్పినా పోలేదు. ఒక 20-30 స్టేజ్లో 40 పాస్టర్స్ కూర్చున్నారు, వాళ్ళందరూ వచ్చి వెళ్ళగొట్టడం ప్రస్తే ఒక్కొక్క పాస్టర్ చరిత్ర చెప్పడం ప్రారంభించిందని పారిపోయారు. పాస్టర్స్ను క్రింజపరచడానికి చెప్పట్లేదు, కొన్నిసార్లు దయ్యాలు నిజము చెప్తుంది, అబద్ధము. ఏసయ్యను చూసినప్పుడు ఏమన్నది, ఏసయ్య ఎందుకు మాట్లాడొద్దన్నాడు, సర్వోన్నతమైన దేవుణ్ణి కుమారుడు అన్నది, ఎక్కడ తనను ఫుల్ బయలుపరుస్తుందో ఈ దయ్యం అని ఏసే అన్నాడు, మాట్లాడకు ఇంకా నా టైం ఇంకా రాలేదు నన్ను బయలుపరచడానికి. సరే, అలా చాలామంది వెళ్ళిపోయారు. సడన్గా నేను అక్కడ నిలబడి దేవుని అడిగాను, ప్రభువా ఏం చెప్తే ఇది పోతుంది,
ఏం చెప్పాలి ఇది పోవడానికి. అప్పుడు దయ్యం ఏం చెప్పింది యెషయాను చూసి, సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని చెప్పింది. నన్ను చూసి ఎప్పుడు ఏమడిగిందంటే, హూ ఆర్ యూ, నువ్వు ఎవరు, నువ్వు ఎవరు, నేను అన్నీ చెప్పి చూశాను పోలేదు. కానీ దగ్గర పోయి ఈసారి దేవుడు అన్నాడు, చెప్పు, అదే చెప్పు. నేను దగ్గరికి వెళ్ళి ఏమన్నాను తెలుసా, కుమారతి అని నేను చెప్పలేదు, నేను ఆమెను చూసి చెప్పాను విడిచిపెట్టు అని. ఆమె అన్నది నేను విడిచిపెట్టను అన్నది. నేను అన్నాను, సర్వోన్నతమైన దేవుని కుమారుడుగా నీకు ఆజ్ఞాపిస్తున్నాను, విడిచిపెట్టు యేసునామములో. రెండు చెవులు మూసుకొని అలా చెప్పకు, అలా చెప్పకు. నేను అనుకున్న ఆమె ప్రెగ్నెంట్ అని, చుడిదార్ వేసుకొని వచ్చింది ప్రెగ్నెంట్ అని, కడుపు ఇంత పెద్దగా ఉంది. ఎలా లేచింది తెలుసా, ఆమెకు శరీరంలోనే ఎముకలు లేనట్టు ఇలా లేచిందండి, ఒక సర్పము వలె లేచింది ఆకాశానికి ఇట్లా. ఆమె శరీరం లేచింది. అలా ఆజ్ఞ ఇస్తున్నప్పుడు నోరు తెరిచి ఆమెలో నుండి ఎన్నో వందల వేయి దయ్యాలు ఆమెలుండి పారిపోవడం చూశాను. అలాగే కింద పడ్డది. కింద పడిన తర్వాత కొంతసేపు అయినాక లేచింది. లేచినప్పుడు ఏమైంది తెలుసా, ఆమె చుడి కింద పడిపోయిందండి, కడుపు ఫ్లాట్ అయిపోయింది. అటువంటి దయ్యం ఇప్పుడు వరకు నా లైఫ్లో చూడలేదు. సింగపూర్లో ఒకటి చూశాను, ఒక అబ్బాయి, అది వేరే. అయితే నాకు చాలా సంతోషం దయ్యం పోయిందని. అప్పుడు ఆ దయ్యం ఏమన్నా తెలుసా, నన్ను చూసి, ఈరోజు రాత్రి 12 గంటల లోపు నిన్ను చంపుతానన్నది. నేను అన్నాను, ఓ నా తల వెంట్రుకలు పీకలేవు నువ్వు పో అని చెప్పాను. చెప్పేసి నా గదికి వెళ్ళిపోయినాం. ఇట్లా అంటే ఒక గెస్ట్ హౌస్ ఇచ్చారు మాకు ఉండడానికి, సింగరేణి కాలనీ గెస్ట్ హౌస్ అండి. ఆ రోజుల్లో ఆ మెట్లు ఎక్కిపోవడానికి మేము మాత్రమే ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాం, విఐపి గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడానికి కూడా చేత కానీ ఒక వాచ్మెన్ అక్కడ. సరే 12 అయింది, మేము అనుకున్నాం సరే ఎలాగైనా ఖాళీ చేసి వెళ్ళిపోదాం, మనకి ఇన్ని బండిలు ఉన్నాయి కదా అన్నీ కలిసి వెళ్ళిపోదాం, ఘాట్ రోడ్డే అది, ఇల్లంతంతా దాటి రావాలి. సరే ఘాట్ రోడ్ అయినా పర్వాలేదు వెళ్ళిపోదామని చెప్పి నేను గదిలోనికి వెళ్ళాను. గదిలోనికి వెళ్ళి నేను, ఆ డ్రైవర్ వచ్చాడు రమేష్ అని, మేమంతా సూట్ కేసు అంతా సదురుతూ ఉన్నాను. అప్పుడు సడన్గా అతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడారు తెలుసా, యు ఆర్ నాట్ ట్రావెలింగ్ టు నైట్, ఈరోజు రాత్రి ప్రయాణము చెయ్యొద్దు. నేను అక్కడ కూర్చున్నాను సడన్గా. ఎందుకో సడన్గా నాకు ఈ స్వరం వినబడ్డది. అప్పుడు మెల్లగా జర్సన్ గారిని చూశాను. నేను అన్నా, ఈరోజు మనము ఆగి ఉదయం వెళ్దామా, 5 గంటలకు మనం స్టార్ట్ చేయొచ్చు అని చెప్పిన. చెప్తే సరే అలా అని అనుకునేసరికి పెద్ద సింగిల్ డోర్ అండి ఆ యొక్క రూమ్ది, ఇంకా ఇట్లాంటి డోర్ అనుకుంటా, సింగిల్ డోర్, పెద్ద డోర్ అలా వచ్చి ఢామని ఇనుప డోర్ వేయబడి బయట గొల్లం వేస్తున్న సౌండ్ వచ్చింది. నాకు ఒక నిమిషం భయం వచ్చింది. నేను అంటున్నా, ఏమైంది ఈ డోర్ వచ్చి ఎవరేశారు? అప్పుడు అన్నారు, ఏం లేదు, మన స్టాఫ్ అంతా మీటింగ్ ముగించి వచ్చేస్తారు, ఆ డోర్ను వాళ్ళు తీస్తారు, మనం వెళ్ళిపోదామని నేను కూడా ప్యాకింగ్ చేయడం ప్రారంభించాను. కానీ అదే స్వరం మరలా, యు ఆర్ నాట్ ట్రావెలింగ్ టు నైట్. దేవుడు ఎప్పుడు మాట్లాడినా నాతో ఇంగ్లీష్లో మాట్లాడతాడు, అది ఒక గుర్తు నాకు. ఈరోజు ప్రయాణం చెయ్యొద్దు అని, సరే అని చెప్పేసి వాళ్ళందరినీ పొమ్మని చెప్పేసి వాళ్ళందరూ వచ్చారు, రూమ్ తలుపు తీశారు, మేము ఆగిపోయినాం. కరెక్ట్గా ఉదయం 4 గంటలకు 5 గంటలకు స్టార్ట్ చేశామండి. నా అలవాటు ఏంటండి, వర్షిప్ చేయడం గంట సేపు. అది ముగించేటప్పుడు నేనేం టైమింగే పెట్టను, కరెక్ట్గా 1 అవర్ చేసి ఉంటాను. నేను పాటలు పాడుతూ అప్పుడే అయిపోయిందని ఆపాను. అప్పుడు డ్రైవర్ బ్రేక్ వేసి అన్నాడు, సార్ చూడండి సార్, ఇక్కడ మా బండి అంతా ఆ రోజు నైట్ దాటిపోయిందేమో, కానీ అక్కడ పెద్ద బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ అలా పడిపోయి ఉంది అంత కారణం లేకుండా. సరే అని ఆగి అలా తొంగి చూస్తే ఏ దయ్యము పేరుతో ఉన్నది నన్ను చంపుతానని చెప్పిందో ఆ చిన్న ఒక గుడిలాగా అక్కడ కింద ఉంది. వెంటనే అనుకున్నాం సరే దేవుడు మనల్ని తప్పించాడని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాం. అలాంటి మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఉపవాస ప్రార్థన చేసే అలవాటు ఉంది అప్పుడు నాకు, ఇప్పుడు కాదు. అప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను నా గదిలో. సాయంత్రం 6 దాటింది, చీకటి అయింది,
సడన్గా నా రూమ్లో ఒక వెలుతురు వచ్చిందండి, నిజం చెప్తున్నా. సడన్గా నా రూమ్లో ఒక వెలుతురు వచ్చింది. ఎవరని చూస్తే చక్కని అందమైన పైనుండి కింద వరకు గోల్డ్ వెంట్రుకలు గోల్డ్. ఆ వస్త్రము ఈ పిల్లలు ఇలా బెల్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందండి, ఫారినర్స్ ఆ రోజు వేసుకుంటారు, ఈ బ్రిటిషర్స్ అలా వేసుకున్న ఒక వస్త్రం లాంటి ఒక వస్త్రము, కలర్ కలర్గా, కానీ ముఖం మెరుస్తూ ఉంది. నేను ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఏదో మత్తులో చూసి హూ ఆర్ యూ అని అడిగాను. ఎవరుని అడిగితే నేను ఏమన్నాడు తెలుసా, ఐఎమ్ ది ఏంజిల్ ఆఫ్ గాడ్ హూ గాడ్ సెంట్ యూ టు లాక్ యూ ఇన్ ద కొత్తగూడెం రూమ్ అని. నేను సర్వోన్నతమైన ఆ దేవుని దూత, నిన్ను ఆ గదిలో నీకు అది అర్థమయ్యే వరకు నిన్ను తలుపు వేయమని దేవుడు అన్నాడు రాత్రి. ఎందుకంటే ఆ అపవాది అనుమతి తీసుకున్నాడు నిన్ను చంపడానికి అని. అపవాదికి కూడా దేవుడు అనుమతి ఇస్తాడు కొన్నిసార్లు మనల్ని శోధించడానికి, మనం లోబడతామని చూడడానికి. అనుమతి ఇచ్చిన దేవుడు నన్ను కాపాడడానికి కూడా తన గాలి అయిన దూతను పంపించాడు, పంపించి నాతో మాట్లాడాడు. నా మాటకు లోబడ్డాను కనుక ఈరోజు మీ ఎదుట మేము సజీవులుగా మేము ఉన్నాం. లేకపోతే నా బాబుకు జస్ట్ 1 ఇయర్ అండి అప్పుడు, ఒకే వయసు ఆయనకు. కానీ ఇంటికి తిరిగిపోతే ఆ ప్రభావము దయ్యం అక్కడ చూపించింది, మనుషుల్లో దూరి మా కంపెనీని అంతా కోడిగుడ్లు, కొన్ని వేల కోడిగుడ్లు, మొత్తం కేక్ కావాల్సిన కోడిగుడ్లు ధ్వంసం చేశారు. మా పిల్లలను చంపడానికి వచ్చారంట. అక్కడ కూడా దేవుడు దూతను పంపలేదు, కానీ ఒక మనిషిని పంపించాడండి, ఒక అన్యురాళ్ళు, సరస్వతి పక్కింటి ఆమె. ఆ పిల్లలకు స్నానం చేయడానికి, స్నానం చేయించడానికి పుట్టినప్పుడు వచ్చింది ఆమె. ఆమె పరిగెత్తుకొని వచ్చిందంట. పేరెంట్స్, తల్లిదండ్రులు ఇద్దరు లేదు, ఎందుకయ్యా చంపడానికి వస్తున్నావు, వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వేమైనా చేసుకొని అడ్డంగా పడుకున్నదంట మా ఇంటి వాకిట్లో. ఏ నీకెందుకు, వాళ్ళు తమిళ వాళ్ళు అక్కడి నుండి వచ్చారు అని. ఎప్పుడు ఇది 99లో జరిగింది, 99లో. అలా చెప్తే వాళ్ళు ఏ ఈమె జోలికి ఏదైనా పోతే మనకేదైనా అయింటరా, రారా పోదామని చెప్పి వెళ్ళిపోయారు. దేవుడు అక్కడ కాపాడారు, ఇక్కడ కాపాడారు. ప్రాణ నష్టం లేకుండా మా కుటుంబాన్ని, మమ్మల్ని ఆయన రక్షించాడండి. హల్లెలూయా. ఇప్పుడు దయ్యం గొప్పదా, మన దేవుడు గొప్పవాడా అండి? ఈ లోకంలో ఉన్నవానికన్నా నాలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు? మీలో ఎవరున్నాడు? మీలో ఎవరున్నాడు అనేదే పరీక్ష. ఆ గాలి అనే రూప దేవుడు మీలో ఉన్నాడా, లేదా వాక్యం మాత్రం విని దేవుణ్ణి ఆత్మ లేకుండా మీరు ఉన్నారా? తప్పకుండా మీరు ఆత్మ పొందుకోవాలి. దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కార్యాలు జరుగుతుంది. ఆ రోజు మా జీవితంలో ఇలా నేను చెప్పుకునే పోవచ్చు రాత్రి అంతా. ఇటువంటి చాలా అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేసి ఉన్నాడు అనేక పరిస్థితిలో. కానీ ఈరోజు మనకు కూడా అటువంటి ఒక గాలి, ఎటువంటి ఒక గాలి, దూత అనే గాలిని దేవుడు మన మధ్యనే సంచరిస్తూ ఉంటాడేమో. మా విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్లో పెద్ద మీటింగ్ జరిగిందండి. అదే మా మీటింగ్స్లో హైలైట్. ఒక 70,000 మంది వచ్చారు, 70,000 పీపుల్ వచ్చారు. ఇప్పుడు పీడబ్ల్యూడి గ్రౌండ్ సగం ఆక్యుపై చేసేసారు. 70,000 నా ఫేస్బుక్లో ఉంటుంది, చూడవచ్చు మా ప్రొఫైల్ పిక్లో. అది మా మీటింగ్ ఫోటో అది. అయితే ఆ రోజు ఒక సహోదరి లాస్ట్ డే పరుగెత్తుకొని స్టేజ్కి వచ్చింది. ఏం చెప్పింది తెలుసా, నేను ఒక దర్శనం చూశాను, ఆకాశం అంతా అలా చేయి పట్టుకొని చుట్టూ దూతలు ఉండడం చూశాను. నేను అనుకున్నాను, ఊహించానేమో అని అనుకున్నాను ఫస్ట్. ఆ సహోదరి వచ్చి చెప్పింది, ఏదో గొడుగు పట్టుకున్నట్టు ఈ మైదానం చుట్టూ అలా దూతలు నిలబడి ఉన్నారని భయముతో కేక్ వేసి ఆమె స్టేజ్ పరుగెత్తుకొని వచ్చి చెప్పిందండి, కన్ఫర్మ్ చేయడానికి. మీరు నమ్మినట్లయితే దేవుడు మీ పిల్లలకు తోడుగా, మీకు తోడుగా, మీ ప్రయాణానికి తోడుగా, మీ కుటుంబంలో మీకు తోడుగా ఒక దూతను తప్పకుండా ఉంచుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, అది జరుగుతుంది. ఏ అపాయము రాకుండా దూత కాపాడుతాడు.
ప్రమాదంలో తప్పించి ఉన్నాడు, పిల్లల ప్రమాదం నుండి తప్పించి ఉన్నాడు. అనేక అద్భుతాలు మా కుటుంబంలో జరిగిన అద్భుతాలు చూసినట్లయితే మేము ఏమిచ్చినా రుణము తీర్చుకోలేము. సరే, రెండవది అంటే ఇంకా మనం చూసినట్లయితే ఈ గాలి గురించి మనం ఇంకొకటి చూస్తున్నాం. ఎజెకియల్ గ్రంథము, హెజ్కేల్ తెలుగులో, ఇంగ్లీష్లో ఎజెకియల్ 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ప్రవక్తను దేవుడు ఒక లోయకు తీసుకెళ్ళాడు. ఆ లోయ ఎలా ఉందంట, మీ అందరికీ తెలిసిన స్టోరీ అండి. ఆ లోయ ఎలా ఉంది, అక్కడ అంత కేవలము ఎండిపోయిన ఎముకలు. అయితే అది ఎండిపోయిన దర్శనంలో ఏం చేయొచ్చు అండి దేవుడు? మీకు అవన్నీ మీకు ఎక్కువైపోతుందేమో నేను చెప్తే, మీరు ఇక్కడ ఉంటారు, దేవుడు మీ ఆత్మను తీసుకెళ్ళి ఎక్కడికో, ఆ వరము మొదటి వరం అండి బైబిల్లో, గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో, మిమ్మల్ని ఇక్కడ నుండి ఎక్కడో తీసుకెళ్ళి, ఇందాక చెప్పాను కదా తన సేవకులను అగ్ని జ్వాలగా చేస్తాడని, అలా నన్ను, నేను ఇక్కడ ఉంటే కూడా నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి దేవుడు తన పనిని కొంతమందిని స్వస్థపరిచి ఉన్నాడు. అలాంటి చాలా సాక్ష్యాలు మేము సెకండ్ సాటర్డే మీటింగ్లో విని ఉన్నాం. సరే, అయితే ఇక్కడ ఎజెకియేలు దేవుడు ఏం చేశాడు, ఒక లోయకు తీసుకెళ్ళాడు. అక్కడ ఫుల్ నిండి ఉంది ఎముకలతో. అయితే ఆయనను చూసి దేవుడు అడుగుతున్నాడు, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతుకునా? ఆయన ఏమంటున్నాడు, నీకే తెలుసు ప్రభువా, నాకేం తెలుసు. అంటే ఏంటి, విశ్వాసం ఉన్నది ఎవరికైనా, మనకు శరీరంలో ఎముకలు ఉన్నప్పుడు, చర్మం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడే మనకు విశ్వాసం రావట్లేదు స్వస్థత అవుతుందని. ఇంకా ఎండిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన ఎముకలు కాదు, ఎండిపోయిన, కేవలము ఎండిపోయింది. ఇది ఎటువంటి లోయ అనేది మీకు చరిత్ర నుండి చెప్తాను. యుద్ధకాలంలో కొట్టుకొని చచ్చిపోతారు కదా, ఆ చచ్చిపోయే ఆ శవాలన్నీ కూడా సమాధి చేయడానికి వారికి టైం ఉండదు. వేళ్లలో లక్షల్లో చచ్చినప్పుడు ఏదైనా ఒక లోయకు తీసుకుపోయి మొత్తం శవాల్ని పడేస్తారు. అది పడేస్తే ఏమవుతుందంటే అక్కడే ఉండి కుళ్ళిపోయి ఎండిపోయి 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 ఎవరిది ఏ తల, తలకోస్తారు కదా, చేతులు కోసేస్తారు యుద్ధంలో, అవునా కదా. పాత నిబంధనలో మనం చదివి ఉన్నాం. ఆ లోయను చూస్తే ఏది ఏ శరీరము ఏది ఎముక అని మనకు తెలియదు. దేవుడు అడుగుతున్నాడు, ఇవన్నీ బ్రతుకునా? నాకైతే విశ్వాసం లేదండి. మీకుందా? నాకు లేదు. నిజంగా నన్ను అడిగితే నేను కూడా అదే జవాబు చెప్తాను, నాకు తెలియదు ప్రభు, నీకే సాధ్యం అని చెప్పి ఉంటానేమో అని. ఆయన కూడా అన్నాడు, ప్రభు అది నీకే తెలుసు. అయితే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా, మనం చదువుతున్న వాళ్ళు అది ఏమనుకుంటామంటే వాస్తవంగా ఇది జరిగిందేమో. ఆయన ఒక్కొక్కటిగా చెప్తున్నాడు, నువ్వు స్వరమెత్తి నువ్వు ప్రవచనం చెప్పు. ఆయన ఏం చెప్తున్నాడు, అన్నీ కలిసి ఒక శరీరంగా రావాలని చెప్పు. అంటే ఏ తల ఎక్కడ ఉందో, ఏ కాళ్ళు ఎక్కడ ఉందో, ఏ చెయ్యి ఎక్కడ ఉందో, అదన్నీ ఒక్కొక్కటిగా అలా వచ్చి జాయిన్ అయిపోయింది. అన్నీ కలిసి ఒక శరీరంగా వచ్చింది. ఇప్పుడు ఏముందండి, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని వేల సంఖ్యలో స్కెలిటన్స్ పడి ఉంది. ఇప్పుడు ఎజెకియేలుకు కొంచెం గుండెదడ ఎక్కువైపోయి ఉంటుంది, దరక 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 కొట్టుకుంటుందేమో, అమ్మో ఇన్ని స్కెలిటన్స్ ఉంది, ఆయన కూడా మనిషే కదా. అటువంటి టైంలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయన చెప్తున్నాడు, దానికి చర్మం రావాలని చెప్పు, దానికి మాంసం రావాలని చెప్పు, దానికి నరాలు రావాలని చెప్పు. కానీ ఎజెకియేల్ అలా చెప్పినప్పుడు చివరికి దేవుడేమంటున్నాడు, ఎజెకియేల్ గ్రంథము అదే అధ్యాయం 37వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. 37:9 మీరు చదివి చూస్తే లాస్ట్లో రాయబడి ఉంది, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిన ఏమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరి బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని ఉంది. ఊపిరి విడువుము అని ఉంది, కానీ ఇది కరెక్ట్గా ఇంకొక ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే గాలి విడువుము అని ఉంది. లెట్ ద విండ్ కమ్ ఇన్ టు దేర్ బాడీస్ అని ఉంది. వారి శరీరంలో ఊపిరి రావాలి అని రాయబడి ఉంది. ఏ ఊపిరి, ఏ ఊపిరి అండి? దేవుని ఊపిరి.
వారి ఊపిరి తిరిగి రావాలని దేవుడు సెలవీయమని చెప్పినప్పుడు ఆయన చెప్పిన ప్రకారమే అక్కడ ఏం జరిగిందంట, అక్కడ ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారి సజీవులై లేచి లెక్కింప శంక్యము గాని మహాసైన్యములై నిలిచిరి. ఇది ఏమిటంటే నేను ఫస్ట్ చదివేటప్పుడు ఓ నిజంగా ఇది జరిగిందా అని అనుకున్నాను ఒకప్పుడు, కానీ అది ఇప్పుడు వరకు ఇంకా జరగలేదు. ఎప్పుడు జరుగుతుంది? వాక్య ప్రకారం మనం చూసినట్లయితే ఇది వాస్తవంగా ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని రెండో రాకడ తర్వాత తీర్పు దినంలో. ప్రకటన గ్రంథం 20:13 మనం చూసినట్లయితే సముద్రంలో చనిపోయిన వారు, నిప్పులో చనిపోయిన వారు, నేను కొంచెం కలిపి అన్ని చెప్తున్నాను, ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారో నరకంలో ఉన్నవారు, నరకంలో కాదు ఇంకా రెస్ట్లో విశ్రాంతిలో ఉన్నవారు అందరిలో జీవ వాయువు వస్తుందండి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఈ ప్రపంచంలో ఆదాము నుండి నేడు వరకు పుట్టిన, దేవుణ్ణి రాకడ వరకు పుట్టిన ప్రతి ఒక్కరు కూడా. కరోనాలో నన్ను కొంతమంది ప్రశ్న అడిగారు, సేవకులు కరోనాలు చనిపోయారు వాళ్ళు పాపులా అని. వాళ్ళు పాపులా, మీరేమనుకుంటున్నారు? మీరందరు గొప్ప వాళ్ళని బ్రతికి ఉన్నారా? మీరందరు పాపం చేయలేదని సజీవులుగా ఉన్నారా? లేదండి. వారెందుకు చనిపోయారని అనుకుంటున్నారు? వారు పుట్టినప్పుడే ఆది నుండి అంతం వరకు ఎరిగిన దేవుడు ఈ వ్యక్తి ఇలాగే మరణించాలని అప్పుడే నిర్ణయించాడు. నిర్ణయంను బట్టి చనిపోయిన వారు ఉన్నారు, కొంతమంది ఇంకా త్వరగా వెళ్ళిపోవాలని మందులు వేసుకోకుండా చనిపోయిన వారు ఉన్నారు. ఇంకా వారి గురించి దేవునికే తెలుసు. కానీ ఎవరెవరు సముద్రంలో చనిపోతే సముద్రం అప్పగిస్తుందంట, నిప్పులో చనిపోతే అగ్ని అప్పగిస్తుంది, నరకంలో ఉంటే నరకం అప్పగిస్తుంది. ఎక్కడ ఉన్నా కూడా అందరూ సజీవులుగా లేచి ఎక్కడ నిలబడాలి? తెల్లని సింహాసనం ఎదుట నిలబడాలి తీర్పు దినంలో. అదే ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. మనం తప్పించుకుంటే యేసయ్య మీద విశ్వాసం ఉండి నేను పాపి ప్రభువా అని పరిపూర్ణంగా మీరు మారు మనస్సు పొంది, రోజు రోజు రూపాంతరం పొంది, మారు మనస్సు పొంది 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 ఇంకా మారు మనస్సు పొందవలసిన అవసరమే లేదు. నేను నీతి మంత్రాలని చెప్పదగిన నీతి మీలో వచ్చినప్పుడు అప్పుడు మీరు పర్ఫెక్ట్ అయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది దేని గురించి రాయబడి ఉందంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క విశ్వాసం గురించి. నెక్స్ట్ వచనం మనం చూసినట్లయితే 11వ వచనంలో రాయబడి ఉంది, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేనో, మన ఆశ విఫలమయ్యేనో, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. ఇది ఏం విషయం తెలుసా? క్రైస్తవులు నోరు తెరిస్తే ఏంటండి, నోరు తెరిస్తే ఇటువంటి మాటలు కాదు. ఎలా అంటాం? ఏ ఇది మాకు జరగదండి. ఏంటి, ఆకాశము తెరిస్తే వస్తుందా మాకు ఆశీర్వాదం? వస్తుందా? ఓ మా గతి ఇంతే, మీరే తీర్పు తీర్చేశారు, మా గతి ఇంతే, మా పరిస్థితి ఇంతే, మాకేం జరుగుతుందండి, ఎప్పుడు ఇంతేనండి, మీరు ఎప్పుడు అంతేనండి చెప్పారో అంతే ఆగిపోతారు. ఎందుకంటే మీ విశ్వాసం అటువంటిది. ఇక్కడ మనం చూస్తున్నాము ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు, మా ఆశ విఫలమైపోయింది. ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ జరిగింది కదా, అబ్బా ఎంత ప్రేయర్ రిక్వెస్ట్ అంటే నాకు, వారు నాకు చెప్పారు, సిస్టర్ మేము మాకు చాలా టెన్షన్లో ఉందండి, వస్తుందో లేదో, మంచి రిజల్ట్ వస్తుందో లేదో. నేను అన్నాను, మీరు మంచిగా చదివారు రాశారంటే లీవ్ ద రిజల్ట్ టు గాడ్, దేవునికి విడిచిపెట్టండి. రిజల్ట్ ఎక్కడ విడిచిపెట్టాలి? మనం చేయవలసింది మాత్రమే చేసి ప్రతిఫలం ఇచ్చేది దేవుడని మనం నమ్మాలి. ఒకవేళ రాకపోయినా దేవుని చిత్తం లేదని అనుకోవాలి. అదే బెస్ట్ వే దేవుని చిత్తమా లేదా అని తెలుసుకోవడానికి. ఒకవేళ ఒక్కొక్కరు అలా క్రైస్తవులు అంటే మీ చిత్త ప్రకారమే అన్నీ జరగాలని మనం అనుకుంటాం, కాబట్టి కొన్నిటి మన జీవితంలో జరగట్లేదు, కొన్ని ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నాం. నా జీవితంలో
ఆ రోజుల్లో 91, 89, 90 సంవత్సరంలో నేను చేసిన అంత ప్రార్థన కానీ అంత బైబిల్ రీడింగ్ కానీ మీరు ఎవ్వరు చేసి ఉండరండి. ఉదయం నుండి రాత్రి వరకు అదే పని ఉంటుంది నాకు. పిచ్చిగా ప్రార్థన చేసేది, పిచ్చిగా ఉపవాసం ఉండేది. 40 రోజులు ఒక సంవత్సరానికి కొన్నిసార్లు ఉంటాను, 40 రోజులు అలా ఉపవాసం ఉండి 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 ప్రార్థన చేశాను. కానీ ఆ మొదటి బేబీ చనిపోయింది, మొదటి బాబు చనిపోయాడు 9వ నెలలో, రెండో బేబీ కూడా చనిపోయింది, ఇంకా 3వది సంతానం కలుగుదు. అప్పుడంతా ఒక నిరుత్సాహం వస్తుంది. కానీ పరిశుద్ధాత్మను 91లో పొందుకున్న తర్వాత ఇంకా ప్రార్థన చేయడం ప్రారంభించాను. అప్పుడంతా నాకు నిరుత్సాహం కొన్నిసార్లు, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా కొన్నిసార్లు వస్తుంది మానవ తలంపులో. సాధారణంగా అబార్షన్ అయ్యే వాళ్ళు గంటసేపులో పోయి వచ్చేస్తారు. నాకు మాత్రం టేబుల్లో పడుకోబెట్టి కరెంట్ పోయిందన్న డాక్టర్ విడిచిపెట్టి పోతే సెప్టిసీమియా వచ్చింది. ఇంకా సంతానం కలుగదన్నారు, ఏం చేయమంటున్నారు. ఇంటికి వచ్చాను, అక్కడ ఏడవలేదు, ఇంకొకరు ముందు ఏడవలేదు. ఇంటికి వచ్చినాక నేను ఓని ఏడ్చాను. అప్పుడు మా తోటికోడలు వచ్చాడు, నొప్పిగా ఉందా అన్నది. నేను అన్న, నొప్పిగా లేదు, నాకు బాధగా ఉంది అన్నాను. పిల్లలు పోయిందని బాధ కాదు, దేవుని మీద కోపం. కానీ అప్పుడు ఒక్కరోజే ఏడ్చాను, మళ్ళీ నెక్స్ట్ రోజు అదే ప్రార్థన. ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను చదువున నా చదువుపిచ్చండి, పెళ్ళైన తర్వాత కూడా చెన్నైలో ఎగ్జామ్ రాయలేకపోయానని చెప్పి ఉస్మానియాలో పోయి రూమ్ తీసుకొని, ఇక్కడ హైదరాబాద్లో అక్కడ ఒక చిన్న పాడైపోయిన ఒక ఇల్లు అద్దుకు తీసుకొని కొన్ని రోజులు ఉండి ఎగ్జామ్ రాసి వచ్చాను. రైల్వే ఉద్యోగం వచ్చింది విజయవాడలో, అది జాయిన్ అవుదామని అనుకున్నాను. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంకా బెడ్ రెస్ట్ అయిపోయింది ఆ ఉద్యోగం. ఇంకా చాలా అప్పు బాధ 94లో. సరే, అక్కడైనా ఒక హెడ్ మిస్ట్రెస్ పోస్ట్ వచ్చింది, మంచిగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగే ప్రిన్సిపాల్ కావాలని ఎవరు అడిగారు. అప్పుడు ఒక బ్రదర్ అన్నారు, సిస్టర్ మీకు మంచి ఆఫర్ అండి, మీరు ఆంగ్లో ఇండియన్ స్కూల్ రండి, నేను మిమ్మల్ని పెట్టిస్తా జాబ్లో. నాకు చాలా సంతోషం. 94లో 10,000 అంటే ఇప్పుడు 100,000 రూపాయలకు సమానం కదా. అబ్బో, 10,000, నాకు 10,000 జీతం, 10,000 జీతం. అక్కడ పోయి జాయిన్ అవుదాం అనుకున్నాను. అంటే 94లో ఆ బేబీ చనిపోయింది. మీ అందరికీ నా సాక్ష్యం తెలుసు, కుమారుడు చనిపోయాడు, పుట్టి చనిపోయాడు. ఇవన్నిట్లో ఎంతగా నేను కృంగిపోయానో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నాలో ఆ గాలి, నాలో ఆ పరిశుద్ధాత్మ ఉంది గనక నన్ను తట్టి లేపుతాడు. నన్ను మాటలతో హింసించే వాళ్ళు ఉన్నారు, అప్పుడు నల్లుగ కొట్టే వాళ్ళు ఉన్నారు. నేను పడిన వేదన కన్నా నేను పడిన అవమానం ఎక్కువ అండి, మాటలతో చంపిన వాళ్ళు. అటువంటి రోజుల్లో నేను ఎంత నలిగిపోయానో దేవుడు నన్ను బలపరిచాడు. ఎంత నలిగిపోయాను, ఎవ్వరు లేదు నాకు, తెలుగు అసలు ఒక్క ముక్క కూడా రాదు మాట్లాడడానికి అప్పుడు. ఇప్పుడు తెలుగు చదువుతున్నాను, రాస్తున్నాను, తెలుగులో పట్టుదలతో తెలుగు చదివాను. అటువంటి ఒక పట్టుదల హృదయం దేవుడు నాకు ఇచ్చాడు. ఏడ్చి ఏడ్చి ఒకరోజు ఏడుస్తాను, నెక్స్ట్ డే అనుకుంటాను ఇది నేను చేసి చూపించాలి. ఒకవేళ నా జీవితంలో మాత్రం నేను అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి ఎక్కడో కలెక్టర్గానో రైల్వే ఎంప్లాయీగానో కొన్ని లక్షలు సంపాదించి, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్గానో, ఇన్ని సర్టిఫికేట్స్ ఉండే, స్పోర్ట్స్ సర్టిఫికేట్, నాకు ఐపీఎస్లో జాయిన్ అవ్వాలి, అందరు నాకు సల్యూట్ కొట్టాలని ఆశ అప్పుడు. కానీ నా జీవితంలో దేవుడు చేసిన, అనుమతించిన అన్ని కీడు. నేను మొదటి ప్రసంగం ఏం చేశాను తెలుసా, నేను ఉపద్రవం పొందినది నాకెంతో మేలాయను. ఒకవేళ నాకు మాత్రం ఉపద్రవం రాకుండా మాత్రం ఉండి ఉంటే, నా తోటికోడలు వాళ్ళందరూ బిజినెస్ ఫ్యామిలీ, నేను కూడా రోజు ఒక షాపింగ్ చేసుకుంటూ, రోజు ఒక నగలు కొనుక్కుంటూ, రోజు ఒక కారు కొనుక్కుంటూ, లేదా అలా అలా మా ఫ్యామిలీ ఉండిపోయి ఉండేదేమో. కానీ మా ఇద్దరిని కూడా, నన్నును జడ్సన్ గారును, దేవుడు నల్లగొట్టి తీసుకొచ్చాడు. కాబట్టి మాకు వస్తున్నదంతా, మాకు ఉన్నదంతా దేవుడు 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 అని వెళ్తూ పెద్దగా ఆస్తి కూడా సంపాదించలేదు వరంగల్లో. లేదంటే ఇప్పుడు వరంగల్ కొని ఉంటాం. మేము సంపాదించిన డబ్బుకు క్రూసేడ్ క్రూసేడ్ అని లక్షలు లక్షలు పెద్ద పెద్ద క్రూసేడ్ చేసినాం తెలంగాణ. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే
ఈ దేశమంతా జమ్మూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మీటింగ్స్ చేశామండి. మాలాగా ఖర్చు పెట్టి ఆ రీజిగా సొంత డబ్బు ఖర్చు పెట్టి, ఎవరో ఇచ్చిన డబ్బు కాదు, సొంత డబ్బు కట్టి పెట్టి ఖర్చు చేసి సేవ చేసిన వారు నాకు ఇంకొకరు తెలియదు, ఇంకొకరు తెలియదు. దీనికి కారణం ఏమి తెలుసా? మేము నలుగుకొట్టబడినాం కనుక ఈరోజు స్ట్రాంగ్గా ఉన్నాం, ఈరోజు బలంగా ఉన్నాం. ఈరోజు నాకున్న విశ్వాసం, నా శరీరం ఏమైపోయినా ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా కాలు అలా వస్తుంది, క్రాంప్స్. నేను అంటున్న ప్రభువా, నాకు ప్రసంగం అయిపోయేదాకా కొంచెం టైం ఇవ్వండి. ఏంటి? ఇలాగే ప్రార్థన చేస్తాను. మీరు కూడా విశ్వాసమును పట్టుకొని కుళ్ళిల ఎముకలైనా సరే, మీ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదండి. ఒకరోజు విడిచిపెట్టిపోవాలి ఈ శరీరం. కానీ మీ లోపల ఉన్న మీ యొక్క గాలి, మీలో ఉన్న మీ ఆత్మ, మీ అంతరాత్మ ఏం చేయాలి? రూపాంతరం పొందాలి, అందంగా మారాలి. ఇప్పుడు నాకు వయసు ఎక్కువ అవుతుంది కదా, ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడే తగ్గిపోయింది, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు కదా. ఈ బహిరంగంగా మనం చూస్తున్నది రోజు రోజుకు బలహీనమైపోతుంది, కానీ బలం పొందదు. కానీ లోపల ఉన్న ఆంతర్య పురుషుడు, నాలో ఉన్నది పురుషుడు. అందుకే చెప్పాను, సర్వోన్నతమైన దేవుని కుమారుడు. మీరందరూ స్త్రీల గురించి అయ్యగారు ఈరోజు మంచి మాట చెప్పారు. మీరందరూ బయటనే స్త్రీ అండి, మీ లోపల ఉన్నది ఏం తెలుసా? మీ లోపల ఉన్నది ఏంటండి? పురుషుడండి. అందుకే మీకు పేరు ఏం తెలుసా? పురుషులకు, పురుషులు క్షమించండి, స్త్రీల పక్షంగా ఒక రెండు మాటలు. ఓకే, ఇంగ్లీష్ తెలిసిన వారు స్త్రీని ఏమంటారు? ఉమెన్ అంటారు. ఇంకొక మాట ఏమంటారు? ఫీమేల్ అంటారు. కరెక్టేనా? ఎంతమందికి అర్థమైంది ఇంగ్లీష్? ఓకే. ఈ ఫీమేల్లోను, ఈ విమెన్లోను మ్యాన్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? WOMEN. లాస్ట్లో ఏముంది? మెన్ ఉంది. స్టార్టింగ్ ఏముంది? WO ఉంది. ఈ WO ఏం తెలుసా? ఊంబ్ మ్యాన్. ఊంబ్ అంటే గర్భము, గర్భము ధరించే పురుషుడు అని అర్థం అండి ఉమెన్ అంటే. ఇంకొకటి ఫీమేల్. ఈ ఫీమేల్ల లాస్ట్ అక్షరం నాలుగేంటి? మేల్. ఏంటమ్మా? మేల్. మేల్ అంటే పురుషుడు. ఎఫ్ఈ అంటే ఏంటి? దానికి ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఈ ఏం తెలుసా? ఫీటస్. ఫీటస్, ఫీటస్ అంటే గర్భము ధరించిన తర్వాత ఉత్పత్తి అయ్యే బిడ్డ పేరే ఫీటస్ అండి. గర్భము ధరించిన, గర్భము ధరించగలిగే ఒక స్త్రీ, ఒక పురుషుడు అని అర్థం. మీకు పురుషునికి ఉన్న ఒకే తేడా శరీరంలోనే కానీ, ఈ మాంసంలో కానీ, లోపల ఉన్న ఆంతర్య పురుషుల్లో కాదు. మీకు దేవుడించిన ఆత్మలో ఎంత మాత్రం కాదు, మీరు ఉన్న ఆ త్రిత్వ దేవుడు ఎలా ఉన్నాడో, నేను ట్రినిటీలో రాశానండి థీసిస్, ఆ దేవుడు ఎలా త్రియేక దేవుడో, మీరు పురుషులు కూడా అందరూ త్రియేకమండి. మనం త్రియేకమండి అంటే మన శరీర ప్రాణ ఆత్మ అంటాం, కానీ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది తెలుసా? స్పిరిట్ సోల్ అండ్ బాడీ ఉంటుంది. ఈ బాడీ లాస్ట్ అండి, ఈ శరీరం లాస్ట్, ఫస్ట్ కాదు. కానీ ముఖ్యమైనది ఏం తెలుసా? మీలోనో నాలోనో ఉన్న దేవుడు మనకిచ్చిన నాసిక రంధ్రంలో ఊదిన ఆత్మలో ఏ పురుషుడు ఏ స్త్రీ అని తేడా లేదు. కానీ చాలా తెలుసు స్త్రీల విషయంలో, చాలా చదివాను, పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్లో మాట్లాడి ఉన్నాను. కువైట్ వెళ్ళినప్పుడు కూడా 500 పాస్టర్స్, పెద్ద పెద్ద అపోస్టల్స్ అన్నీ వచ్చారు ఆ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడాను. అక్కడ కూడా ఇదే మాట్లాడాను టాపిక్, ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద చర్చ్ అని, చర్చ్లో స్త్రీ యొక్క పాత్ర ఏమిటి అని మాట్లాడాను. చాలా సంతోషంగా ఉంది నన్ను అంగీకరించినందుకు. ఇది చేశాను, 96లో సమర్పించాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలాగే సేవ చేస్తూ ఉన్నాను. ఐ వాంట్ టు బి ఏ రోల్ మోడల్. అనేక స్త్రీలు నన్ను చూసి బలపడాలని కోరుకుంటున్నాను. విమర్శించే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోను. సో ఈరోజు మీరు ధైర్యం పొందండి, మీరు కూడా ధైర్యం పొందండి. మీలో ఉన్న ఆంతర్య పురుషుడు బలమైన వాడు, నాలో ఉన్నవాడు, నాలో ఈ లోకంలో ఉన్న అన్నిటికన్నా గొప్పవాడు. నేను అంటాను, పుట్టుగెదర్ ఆల్ ద డీమన్స్ ఇన్ దిస్ వరల్డ్.
ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దయ్యాలు కలిసి వచ్చిన అవన్నిటికన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఏ దయ్యానికి భయపడను, ఏ భూతానికి భయపడను, నన్ను చూసి అవి భయపడాలి. సో ఈరోజు ధైర్యం పొందండి, మీలో ఉన్నవాడు గొప్పవాడు. మీతో ఉన్న గాలి, మీతో ఉన్న దూత ఎప్పుడూ మీతో కావలి ఉంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి, భయపడకండి. భయం అనేది మీకు ఒక శత్రు, అపవాది ఉపయోగించే ఆయుధం అని నమ్మి వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తప్పకుండా బలపరుస్తాడు. మీ విశ్వాసమును మాత్రం బలపరచుకోండి. ఆత్మస్వరూపి అయిన దేవుడు ప్రభువ ఈ సమయంలోనే ఎవరు విశ్వాసముతో వారు చేపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మీద బలమైన నీ శక్తి దిగి వచ్చిన గాక. టచ్ అండ్ హీల్ మాస్టర్ ఇన్ జీసస్ నేమ్. బలమైన పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి దిగి వస్తుంది ఇప్పుడే. లార్డ్ టచ్ అండ్ హీల్ పర్సన్ లార్డ్. ముట్టండి ప్రభువ, చప్పట్లు కొట్టి అడగండి లార్డ్, ఫిల్ మీ లార్డ్, నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. నాకు శరీర స్వస్థత కూడా కావాలి ఈ సమయంలో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. బలమైన అభిషేకం మన మధ్య సంచరిస్తుంది. ఆ సహోదరి దర్శనంను చూస్తున్నారు, అమ్మ నువ్వు ఒక దర్శనంను చూస్తున్నావు ఈ సమయంలో. లార్డ్ ఐ ప్రే టచ్ యువర్ మాస్టర్. ముట్టండి ప్రభు ఆమెను, ఇప్పుడే ముట్టండి. ఆమె దేవుని యొక్క సన్నిధిని చూస్తుంది, దూతలు ఈ ప్రాంగణంలో ఆవరించి ఉండడం ఆమె చూస్తుంది ఈ సమయంలో. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. మీరు ఇక్కడ ఉన్నారని మీరు ఇప్పుడు నిరూపించారు, నిరూపించారు తండ్రి. ప్రభు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తూ ఉన్నాము. యేసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నాడు దావీదైతే దేవుని సన్నిధిలో మయమర్చి గంతులు వేసినట్టు అన్య భాషలు నేను మాట్లాడాను. నేను ఏం మాట్లాడాను నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను తాకిండు. నేను 3 రోజుల క్రితం కరోనా టీకా వేయించుకున్నానండి. నేను ఎంత జ్వరం వచ్చింది నాకు, ఆయన నాకు ఆశ దేవుని సన్నిధికి వెళ్ళాలని. ఏసయ్యా నువ్వు ఉన్నావు కదా, నాకెందుకు ఏ బలహీనత రాదు కదా అని నేను అనుకునే వచ్చాను. నిజంగా దేవుడు నా ఆశను చూస్తున్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు. దేవుడు కనుక నా ఆశను చూసిండు, నన్ను తాకిండును. నేను దూత వలె ఎగరడం నేను చూశానండి. నిజంగా చూసారా, నేను చెప్పాను కదా తను దూత ఎగరడం వారు చూశారు. దూత ఎగిరి చెప్పలు కొట్టి మైంపరుద్దాం. ఈ చర్చ్ లో కూడా దూత ఉన్నాడండి. హల్లెలూయా.